హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరియన్ సంధ్య వ్లాగ్స్ ఈరోజు మనం సమ్మర్లో ఎంతో ఇష్టంగా చేసుకునే ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం చాలా స్పైసీగా టేస్టీగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ టేస్టీ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయలని ఈ సైజ్ మామిడికాయలను తీసుకున్నాను ఇవి దేశవాలి మామిడికాయలు అంటారు కదా అవి తీసుకున్నాను ఇవి నేను తొమ్మిది తీసుకొని ఆవకాయ ప్రిపేర్ చేశాను వాటికి తగ్గట్టు నేను మెజర్మెంట్ చెప్తాను ముందుగా మామిడికాయలను క్లీన్ చేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతి ముక్కకు కూడా టెంక ఉండేలాగా చూసుకోవాలి టెంక లేకుండా ముక్కలు కట్ చేస్తే అది ఆవకాయలో ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి ప్రతి ముక్కకు కూడా టెంక్ ఉండేలాగా ఇలా కట్ చేసుకొని చక్కగా తుడుచుకోవాలి పైన ఉండే టెంక పైన ఉండే పొరను కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి తరువాత ఈ మొక్కలన్నింటిలో నేను మెజర్మెంట్ చెప్తాను ఈ కప్తో నేను టూ కప్స్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ కళ్ళు కావాలంటే వేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ వచ్చేసి మనం కొద్దిసేపు ఎండలో పెట్టుకొని తర్వాత వేసుకోవాలి తర్వాత టూ కప్స్ కారాన్ని యాడ్ చేశాను కారం మనం మార్కెట్లో దొరికేది కాకుండా నుంచి మిరపకాయలు ఎక్కువ గింజలు ఉండే మిరపకాయలు తీసుకొని అది మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అండ్ ఆవపిండిని కూడా దోరగా ఆవాలు వేయించి వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసి టూ కప్స్ ఆవపిండిని యాడ్ చేసుకున్నాను తరువాత ఈ మొక్కలు చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపాను మనం గరిటలు అవి తడి లేకుండా చూసుకోవాలి మనం పచ్చడికి ఏది యూజ్ చేసినా కూడా క్లీన్గా చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్గా కావాలంటే వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా కానీ వెల్లుల్లి డైరెక్ట్గా వేసే కంటే కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను లైట్గా కొంచెం దంచుకొని వేసుకున్నాను వెల్లుల్లి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ చేయాలి ఈ తొమ్మిది మామిడికాయలకి ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ హీట్ చేశాను ఆయిల్ హీట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లబడిన తర్వాత ఇలా వెల్లుల్లి వేసాను వెల్లుల్లి వేస్తే చూసారా ఎలా నురగలు వచ్చి పొంగుతుందో ఇలా వెల్లుల్లి మొత్తం ఒకేసారి వేసేయకూడదు ఎందుకంటే ఇలా పొగలాగా పైకి వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి వెల్లుల్లి మరీ ఎర్రగా అయిపోకూడదు జస్ట్ స్మెల్ వచ్చేంత వరకే ఆయిల్ బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లబడిన తర్వాత మాత్రమే వేయాలి ఫైనల్గా ఇందులో చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ ఆయిల్లో కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా ఒక చిటికెడు ఇంగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసిన ఈ ఆయిల్ ఇంగుతో కలిపి ఇలా పూర్తిగా చల్లబడాలి పచ్చడిలో ఎప్పుడైనా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నా కూడా వేసుకోకూడదు ఇప్పుడు ఫైనల్గా మెంత పౌడర్ని నేను వేసుకున్నాను ఇలా చక్కగా గరిటితో నీట్గా కలిపేసి నేను కవ్వం ఉంటుంది కదా కవ్వం కాడతో కలిపాను స్టీల్ ఏం యూజ్ చేయకుండా ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకున్నాను ఇలా పూర్తిగా మిక్స్ చేసి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మొత్తం నీట్గా కలుపుకోవాలి ఈ ఆవకాయ సంవత్సరం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టని అవసరం లేదు తడి తగలకుండా మనం యూజ్ చేసే అన్ని పాత్రలు కూడా చాలా క్లీన్గా ఉంచుకుంటే చాలు ఎయిర్ టెట్ బాక్స్లో నీట్గా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది త్రీ డేస్ వరకు ఇలా కలిపిన తర్వాత అలా స్టోర్ చేసి ఇయ్యాలి అస్సలు కదపకుండా త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది అప్పుడు ముక్కలు మెత్తబడతాయి త్రీ డేస్ తర్వాత నుంచి మనం టేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైస్ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పిన సైజు మామిడికాయలకి నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే ఇంక ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది త్రీ డేస్ స్టోర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం చూడండి ఎంతో టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఆవకాయని వన్ టు టూ ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఉంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ స్టీల్ కంటైనర్స్ కంటే గాజు జాడీ దొరుకుతుంది కదా ఆవకాయ స్టోర్ చేసుకోవడానికి అందులో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్పూన్ యూజ్ చేసేటప్పుడు వెంట వెంటనే అది క్లీన్ చేసుకోవాలి అందులో స్టోర్ చేసి అలా పెట్టకూడదు స్పూన్ కూడా థ్యాంక్ యూ ఫర్